అందరికీ హై ఫ్రెండ్స్ ఓయూకి సంబంధించి రీవాల్యుయేషన్ పెట్టాలి అంటే ఏమేమి కావాలో ఈ వీడియోలు అయితే చూసేద్దాం రీవాల్యుయేషన్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుతారు ఫోన్ నెంబర్ కూడా అడుగుతారు హాల్ టికెట్ నెంబర్ మీకు నోట్ చేయడం అంటే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అండ్ మీరు ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యారు ఏ సబ్జెక్టు రీవాల్యుయేషన్ పెట్టాలి అని కూడా అడుగుతారు రీవాల్యుయేషన్కి మనము టీఎస్ ఆన్లైన్ సెంటర్స్ లేకపోతే మిసో సెంటర్స్కి అయితే వెళ్లాల్సింది ఉంటుంది వాళ్ళు ఛార్జెస్ ఓన్లీ వాళ్ళ ఛార్జెస్ మాత్రమే ఫిఫ్టీన్ రూపీస్ నుంచి ఫార్టీ రూపీస్ వరకు లేకపోతే ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే వాళ్ళ ఛార్జెస్ అయితే తీసుకుంటారు అన్నట్టు అండ్ ఫోటో కాపీకి చూసినట్టయితే ఫోటో కాపీకి కావాల్సినవి హాల్ టికెట్ జిరాక్స్ అండ్ మీరు రిజల్ట్ చూసుకున్నారు కదా ఆ రిజల్ట్ జిరాక్స్ రీవాల్యుయేషన్ పెట్టిన రిసిప్ట్ ఉంటుంది కదా ఆ రిసిప్ట్ ఒరిజినల్ లేకపోతే జిరాక్స్ ఏదైతే అది సబ్మిట్ చేయాలి దాని తర్వాత ఫోటో కాపీ పెట్టాలి అనుకుంటున్నారు కాబట్టి ఫోటో కాపీ ఫామ్ అనేది మీరు ఫిల్ అప్ చేసి ఆ ఫోటో కాపీ ఫామ్ మీద సిగ్నేచర్ స్టాంపు మీ కాలేజ్ నుంచి రిసీవ్ చేసుకున్న తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్నీ అసెంబ్బుల్ చేసి తర్వాత ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఉండాలి అండ్ ప్రతిసారి రీవాల్యుయేషన్ అండ్ ఫోటో కాపీ డేట్స్ అనేవి ఒకటేసారి స్టార్ట్ అవుతాయి ఒకటేసారి ఎండ్ అయిపోతాయి కాకపోతే రీవాల్యుయేషన్ అనేది వితౌట్ ఫైన్తో కొంచెం తొందరగానే క్లోజ్ అయిపోతుంది డేటు ఫోటో కాపీ మాత్రం ఎప్పుడు ఫోటో కాపీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎప్పుడు ఎండ్ అవుతుందో అప్పటి వరకు రీవాల్యుయేషన్ కూడా ఉంటుంది కానీ విత్ ఫైన్ వితౌట్ ఫైన్తో అయితే ఉంటుంది అన్నట్టు అండ్ ఇక్కడ పేమెంట్స్ చూసినట్టయితే మనం టీఎస్ ఆన్లైన్ సెంటర్స్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అంటే నెట్ సెంటర్స్ మీసే సెంటర్స్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ వాళ్ళు ఫోన్పే గూగుల్ పే యాక్సెప్ట్ చేస్తామంటే వాళ్ళకి ఫోన్పే గూగుల్ పే అయితే చేయవచ్చు ఓయూ ఎగ్జామ్ బ్రాంచ్లో చూసినట్టయితే ఫోన్పే గూగుల్ పే అయితే చేయడానికి లేదు అక్కడ మీరు క్యాష్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ పేమెంట్ మెథడ్ చూసినట్టయితే రీవాల్యుయేషన్కి క్యాష్ లేకపోతే వాళ్ళని అడిగి ఫోన్పే గూగుల్ పే అయితే చేయవచ్చు ఫోటో కాపీకి మాత్రం కోర్ బ్యాంకింగ్ స్లిప్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంది ఉంటుంది ఆ స్లిప్పే మీరు పేమెంట్ చేసినట్టు ప్రూఫ్ అన్నట్టు రీవాల్యుయేషన్కి ఒక స్లిప్ ఇస్తారు కదా అది ఏ విధంగా అయితే ప్రూఫ్ ఉంటుంది ఇది కోర్ బ్యాంకింగ్ అనేది దీనికి సంబంధించి ఇది కూడా ఒక స్లిప్ అన్నట్టు మీరు ఓయూ ఎగ్జామ్ బ్రాంచ్కి వెళ్ళినట్టయితే బీకామ్కి ఒక సెక్షన్ బిఎస్సికి ఒక సెక్షన్ అట్లా ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క సెక్షన్ అయితే ఉంటుంది అన్నట్టు సో ఇది ఫ్రెండ్స్ ఫోటో కాపీ ఫోటో కాపీ అంటే రీవాల్యుయేషన్ బెస్ట్ రీవాల్యుయేషన్ రీవాల్యుయేషన్కి నైంటీ పర్సెంట్ ప్రిఫరెన్స్ ఇస్తే కాపీకి టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తారు ఎవరైనా సరే ఫోటో కాపీ ఎప్పుడు బాగుంటుందంటే మీరు ఒకటే ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారు అది ఆ సబ్జెక్టు మళ్ళీ రీవాల్యుయేషన్లో కూడా ఫెయిల్ అయితే వన్ ఇయర్ వరకు ఆగాల్సింది వస్తుంది ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేశాను నాకు ఈసారి డిగ్రీ మేమో కావాలి ఇది రీవాల్యుయేషన్లో కూడా పాస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఫోటో కాపీ పెడితే ఏమైనా మార్క్స్ తక్కువ వచ్చినా కానీ పోయి వాళ్ళతో వెళ్ళి గొడవ ఇవ్వచ్చు నేను మేమో కూడా తీసుకోవచ్చు అనుకుంటే అప్పుడు ఫోటో కాపీ అయితే ట్రై చేయొచ్చు అన్నట్టు ఫోటో కాపీకి ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ మాత్రమే ఇంట్రెస్ట్ అయితే చూస్తా చూపిస్తారు ఎవరైనా సరే రీవాల్యుయేషన్కి మాత్రం చాలామంది అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు రీవాల్యుయేషన్లో ఫెయిల్ అయిపోతే మాత్రం వన్ ఇయర్ వరకు అయితే ఆగాల్సింది ఉంటుంది ఈసారి ఫస్ట్ సెమిస్టర్ నుంచి సిక్స్త్ సెమిస్టర్ వరకు ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేసేది చెప్పలేము నేను ప్రతి సంవత్సరం అబ్జర్వ్ చేస్తున్నాను ఎప్పుడైనా సరే బ్యాక్లాగ్స్ అనేవి నవంబర్ డిసెంబర్ టైంలోనే జరుగుతాయి ఈసారి మాత్రం కరోనా డిస్టర్బెన్స్ వలన వెనక ముందు వెనక ముందు అయితే జరుగుతున్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైనా సరే రీవాల్యుయేషన్ లేకపోతే ఫోటో కాపీ పెట్టని వాళ్ళు ఉంటే వెంటనే ఈ పని అయితే చేసేసుకోండి ఫోటో కాపీకి చూసినట్టయితే మీరు బ్యాంక్కి వెళ్ళాల్సింది ఉంటుంది కాబట్టి బ్యాంక్లో అక్కడ టైమింగ్స్ టెన్ ఓ క్లాక్ నుంచి ఫోర్ ఓ క్లాక్ వరకు అందుకే మీరు ఒకవేళ ఫోటో కాపీ పెట్టాలి అనుకుంటే మధ్యాహ్నం పూట వెళ్ళడం మంచిది మార్నింగ్ పూట వెళ్తే ఇంకా మంచిది మధ్యాహ్నం పూట వెళ్తే బాగుంటుంది కానీ ఒకవేళ మీరు టూ ఓ క్లాక్కి బయలుదేర బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి త్రీ త్రీ థర్టీ అయ్యింది అనుకోండి మీకు కొత్త కొత్త కాబట్టి అక్కడ మొత్తం తిరగడానికే సరిపోతే టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది అప్పుడు మీరు ఫోటో కాపీ కూడా పెట్టలేరు ఛార్జెస్ మొత్తం వేస్ట్ అవుతాయి అన్నట్టు సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ